అని అనుకోవాలా? కాదు, చెప్పుల రాజకీయం చూస్తుంటే దేవాదాయ శాఖ మంత్రి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా గుళ్ళ దగ్గర చెప్పుల స్టాండర్డ్ మెయింటైన్ చేయట్లేదు అనిపిస్తుందండి. సో రాజకీయాలు అంటే ఇంతేనా అంటే, అధికార పార్టీ ఏదైనా నీతివంతంగా రాజకీయం చేస్తుంటే కనుక ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రతిపక్షాలు కూడా అంతే హుందాగా నడుచుకునేవి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలపండి, అదే విధంగా ఏదైతే చెప్పులు తీసుకుని కొట్టండి, నడి రోడ్డులో ఊరేయండి అని చెప్పినప్పుడు మరి ఆయనకి ఎన్నేళ్ళు పడాలంట శిక్ష? వినిపిస్తుందా వర్మ గారు? అనుష గారు, ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. ఎవరైతే ఇప్పుడు చర్యకి ప్రతిచర్య ఉంటుంది కదండి, తవ్వింపు చర్యలు చేస్తుంది అధికార పార్టీ. నలుగురు బూతుల మంత్రులను తీసుకొచ్చి బూతులు తీపించుకుంటూ, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే ఆ కులానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి చర్యలన్నీ కనిపిస్తాయండి. తవ్వింపు చర్యలు మానుకుంటే ఏదైతే ప్రజలకున్న కష్టాల గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, ఒకవేళ ఆ కష్టాలు నిజంగా ఉన్నాయి అనుకుంటే అధికార పక్షం కూడా సమర్థించుకుని దానిపైన చర్యలు తీసుకుని పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అది కాదు కదండి. అమ్మనా బూతులు తిడతాం మనం అసెంబ్లీలోనే, ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అమ్మనా బూతులు తిడతారు, అక్కల్ని చెల్లెల్ని తెచ్చి తిడతారు. సో ఇంకా చూసుకుంటే దళితుల్ని కూడా చూడకుండా, దళితుల్ని కూడా ఆఖరికి దళిత మహిళను కూడా చూడకుండా నిన్న టిప్కో హౌసెస్ దగ్గర నిరసన తెలియజేసినందుకు, ఎవరమ్మా సొమ్మను మీరు ఇస్తున్నారు, వచ్చి మీరు కట్టింది లేదు, మీరు పెట్టింది లేదు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సారీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు అవన్నీ. సో కట్టింది ఎవరో పుట్టిన బిడ్డకి ఈరోజు మీరు నా బిడ్డ అని చెప్పుకునేటట్లు మీరు పనిచేస్తున్నారు. ఇది పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు, మీరు ఇక్కడ అసలు కనీసం డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పటివరకు మాకు రోడ్లు కూడా కనీసం గుడివాడలో దిక్కు దివానం లేదు అని చెప్పేసి అన్నందుకు ఆవిడని అరెస్ట్ చేసి ఇంకా 2 రోజులు రావస్తుందండి, ఇంకా వదలని పరిస్థితి. అలాంటి దళితుల్ని కూడా, దళిత మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఈ గవర్నమెంట్ నుంచి ఉన్నతమైన రాజకీయాలు, ఉన్నతమైన భావజాలం వస్తుంది అనుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మనం కూడా ఆలోచించకూడదు, వీళ్ళు మారతారని 4 ఏళ్ళ నుంచి చాలా ప్రతిపక్షాలు చూసాయి. వీళ్ళు మారరు, మారే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ అధికార పార్టీ ఎంతసేపు రౌడీజం గూండాయిజం వీటిపైనే ఆధారపడింది చూడండి. మనం నిన్న చూసాము వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త ఒకళ్ళు 10th class చదువుతున్న ఒక బాబుని కేవలం వాళ్ళ అక్క జోలికి రావద్దు అని చెప్పి నిలదీసినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు అంటే.